మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రామ్మూర్తి పూజారి గారిని ఇంటికి పిలిపించి ఉంటారు అప్పుడు పూజారి గారు బాకీ జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటారు అదేంటి రామ్మూర్తి గారు మూడు రోజుల్లో అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు సంబంధాలు ముహూర్తాలు చూడమని చెప్తున్నారు అని పూజారి గారు చెప్పడంతో అదేంటి మూడు రోజుల్లో మా అమ్మాయి పెళ్ళా అది కూడా నాకు తెలియకుండానా మీరేదో పొరపాటు పడుతున్నారు పంతులు గారు నాకు తెలియకుండా మా అమ్మాయి పెళ్ళేంటి అని రామూర్తి అంటాడు నేను పొరపాటు చెప్పడం లేదు రామూర్తి గారు విధి రాతనే చెప్తున్నాను మూడే మూడు రోజుల్లో పౌర్ణమి గడియల్లో మీ అమ్మాయికి పెళ్లి గడియలు ఉన్నాయి ఖచ్చితంగా పౌర్ణమి గడియల్లో మీ అమ్మాయి పెళ్ళి జరిగే తీరుతుంది మూడు ముళ్ళు మీ అమ్మాయి మేడలో పడే తీరుతాయి అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆమె భాగ్యమెల్లో తాలి కడుతున్నట్లు హోమం చుట్టూ ఏడడుగులు నడుస్తున్నట్లు బ్లాక్ అండ్ వైట్ లో మనకి చూపిస్తూ ఉంటారు ఇదంతా వింటున్న మంగళ నోరు తెర్చుకుని మరీ షాకింగ్ గా వింటూ ఉంటుంది ఏంటి పంతులు గారు మీరు అంటున్నది ఇప్పటి వరకు అబ్బాయిని చూడలేదు మేము ముహూర్తాలు పెట్టలేదు అటువంటిది మూడే మూడు రోజుల్లో అది కూడా పౌర్ణమి గడియల్లో నా కూతురు పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది అని రామూర్తి ప్రశ్నిస్తూ ఉంటే చూడండి రామ్మూర్తి గారు అంతా కూడా విధి ప్రకారమే జరుగుతూ ఉంది విధి మీ అమ్మాయి మెల్లో ఎవరైతే తాళి కట్టాలని సూచిస్తుందో ఆ అబ్బాయే మీ అమ్మాయి మెల్లో తాళి కడతారు ప్రకృతే మీ అమ్మాయి పెళ్ళి జరిపిస్తుంది అంతా కూడా శుభంగానే జరుగుతుంది అంతా మీ మంచికే జరుగుతుంది అని చెప్తూ ఉంటే ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్లు పెళ్లి తంతు జరుగుతున్నట్లు మనకు బ్లర్ గా చూపిస్తూ ఉంటారు అమర్ బాగి మెల్లో తాలి కట్టడం కూడా బ్లెర్ గానే చూపిస్తూ ఉంటారు చూడండి రామూర్తి గారు ఈ పెళ్లితో మీరు చేసిన తప్పు లెక్క సరితూగా పోతోంది అని చెప్పటంతో రామూర్తి షాకింగ్ గా వింటూ ఉంటే మంగళకి ఏం చేయాలో అర్థం కాకుండా వింటూ ఉంటుంది తర్వాత బాగిని మనకి చూపిస్తూ ఉంటారు